అక్రమ మద్యం రవాణా నిర్మూలనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం ఎలకొలను గ్రామంలో తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నాటుసారాపై దాడులు నిర్వహించారు। ఈ దాడుల్లో భాగంగా సుమారు 8400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి అలాగే 100 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు। ఇందులో భాగంగా ఇద్దరిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశామని పెద్దాపురం ఎక్సైజ్ సిఐ వెంకటలక్ష్మి తెలిపారు। ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎక్సైజ్ సిఐ వెంకటలక్ష్మి, సిబ్బంది అలాగే రంగంపేట పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ఎంఎస్ఎన్ రాజు, హెడ్ కానిస్టేబుల్ రాంబాబు, కళ్యాణ్ సిబ్బంది పాల్గొన్నారు। కాలుతారా నడుగుతున్నాడు नमस्कार। रंगंपेट मंडल एलकोलन ग्राम मन तूर्पु गोदावरी जिल्ला एसपी गारु अयिनटुवंटि रवींद्र बाबू गारु मरियु मा जेडी मैडम गारु उत्तर प्रकारम कैश राइट्स ई रोजुन तेल्लवारुजामुन उदयम 4 गंटल नुंडि कूडा ई एलकोलन ग्रामंलो उन्नटुवंटि सारा मुद्दायिलु अब्स्कांडेड केसुलो उन्नटुवंटि सारा मुद्दायिलु अदे विधंगा नाटु साराई బట్టీలు వేసేటువంటి ముద్దాయిలు మరియు సారా అమ్మకాలు జరిపేటువంటి ఆ ముద్దాయిలు ఇళ్ల మీద దాడులు జరపడం జరిగింది। ఈ దాడుల్లో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి 8400 లీటర్లు వాష్ రిస్ట్రై చేసి 120 లీటర్ల ఐడిని కూడా సీజ్ చేశాము। ఇద్దరు ముద్దాయిల్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయడం జరిగింది। ఈ యొక్క దాడులు ఏంటంటే టోటల్గా ఐడి మీద డిపెండ్ అయినటువంటి ఎటువంటి కుటుంబాలైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈ నాటు సారాయిని వదిలి వేరే వాళ్ళ వృత్తిని ఎంచుకుని ఉండమని చెప్పి ఎస్పీ గారి ఉత్తర్వు ప్రకారం చెప్పడం జరుగుతుంది। అయితే వాళ్ళు ఎవరైతే ఈ ఉత్తర్వులు ఖాతరు చేయకుండా ఇంకా నాటు సారాయి తయారు చేసి నాటు సారాయిని ట్రాన్స్పోర్ట్ చేసి అమ్మకాలు జరుపుతున్నారో వాళ్ళందరి మీద కూడా కేసుల్ని రాసి వాళ్ళు ఎవరైతే 2 మరియు 3 కేసులు ఎక్కువ కేసులు కలిగినటువంటి వ్యక్తుల మీద కూడా పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది। ఎవరైతే పీడీ యాక్ట్కి వెళ్ళిపోతారో వాళ్ళు 1 సంవత్సర కాలం పాటు ఊరిని కుటుంబాన్ని వదిలి వెళ్ళి సెంట్రల్ జైల్లో ఉండడం జరుగుతుంది। కాబట్టి దయచేసి మీరందరూ కూడా నాటు సారాయి ఎవరైతే వృత్తిగా ఎంచుకున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ దాన్ని వదులుకోవడం చాలా మంచిది। అదేవిధంగా ఒక కేసులో ఉన్నటువంటి సారాయి కేసులో ఉన్నటువంటి వారు వాళ్ళు ఇమీడియట్గా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది। ఎంఆర్ఓ గారి దగ్గర ఎక్కడైతే బైండ్ ఓవర్ అయిందో వాళ్ళు 5 లక్షలతో కన్సర్న్ మండల ఎంఆర్ఓ గారు 5 లక్షల రూపాయల మీద వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది। ఎందుకంటే వాళ్ళు మేము సత్ప్రవర్తన కలిగి ఈ నాటు సారాయి జోలికి వెళ్ళమని ఎంఆర్ఓ గారి దగ్గర మాట ఇవ్వడం జరుగుతుంది। అది మాట తప్పి మరలా వాళ్ళు మళ్ళీ మా సారాయి కేసులో మళ్ళీ దొరికిన వాళ్ళు ఆ బాండ్ బ్రీచ్ అయ్యి ఎంఆర్ఓ గారి దగ్గర ఎంతైతే బాండ్కి బ్రీచ్ అయ్యారో ఆ యొక్క అమౌంట్ని గవర్నమెంట్కి చలానా కట్టించబడుతుంది। కాబట్టి మీరు ఈ విధమైనటువంటి శిక్షలు ఉంటాయి కాబట్టి మీరు ఈ నాటు సారాయిని వదులుకోవాల్సింది।